మరి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు కేసీఆర్ కి ఇక్కడ పని లేదు ప్రజలు కట్టే పన్నులు గుంచబై రైతు బంధు ఇచ్చి డబ్బులు దుబారా చేస్తున్నాడు వేస్ట్ చేస్తున్నాడు మాట్లాడుతా ఉన్నారు మీరు చెప్పాలి రైతు బంధు వేస్టా అండి రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండన్నా రైతు బంధు ఉండుడు కాదు మీరు శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపిస్తే ఇలా 10000 ఎకరానికి 10000 ని రైతు బంధు ఎకరానికి 16000 చేయబోతా ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ గెలిస్తేనే వస్తది లేకపోతే రాదు ఎందుకు యుద్ధానికి పోవాలంటే కత్తి కొనికిచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే చేస్తాడా ఎవడి యుద్ధం ఎవరి చేతికి కత్తి ఇస్తే కరెక్టో వాళ్ళ చేతికే ఇవ్వాలి కదా కత్తి ఇక పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటలు కరెంట్ ఇచ్చుడు వేస్ట్ 3 గంటలే సాలు అంటా ఉన్నాడు 24 గంటల కరెంట్ ఉండన్నా 3 గంటల కరెంట్ ఉండన్నా ఎన్ని గంటలు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉంటది కానీ శ్రీనివాస్ గౌడ్ గారు గెలిస్తేనే ఉంటది లేకపోతే దాని కాంగ్రెస్ కాకి ఎత్తుకొని పోతది కుసవే నేను అనేది శ్రీనివాస్ గౌడ్ గెలవాలి అని నువ్వెందుకు చెప్తున్నా మీరు కాంగ్రెస్ నుంచి చేతికిస్తే కాంగ్రెస్ కాకి ఎత్తుకొని పోతది వాళ్ళు కుల్లా చెప్తాను కదా 3 గంటలు ఇస్తామని మరి ఎట్లా వార్తదర బాయ్ 3 గంటల కంటే 10 HP మోటార్ పెట్టుకోనట ఎవడైనా రైతులు 10 HP మోటార్ పెడతారా అయితే 3 HP ఉంటుంది ఎక్కువైతే 5 HP ఉంటుంది 10 HP మోటార్ పెట్టాలంటే 60,000 కోట్లు కావాలి మరి ఆడికి రావాలి డబ్బులు ఈ కాంగ్రెస్ అని అయ్యా ఇస్తాడా ఎవరిస్తారు డబ్బులు అంటే ఇంత అనాలోచితంగా వాళ్ళు ఉన్ననాడు చేయలే వాళ్ళ తెలివికి కరెంట్ ఇయ్యలే రాత్రి కొంత పొద్దాక కొంత ఇస్తే పాములు గరిచి తేలు గరిచి షాకులు కొట్టి చచ్చిపోయిన అనేక మంది వాళ్ళకి శాతగాలే వాళ్ళకి తెలివి లేదు ఇలా ఇచ్చేటోడు వస్తే దాన్ని కూడా ఎటమటం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి చాలా డేంజర్ మాట మాట్లాడుతున్నారు చాలా భయంకరమైన మాట అది మేము ధరణి పోర్టల్ తెచ్చినాం రైతుల భూములు ఒకని ఒకనికి మారే పరిస్థితి లేదు ఇలా నిశ్చింతగా రైతు గుండెలమే చేసుకున్నాడు ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని మీ భూమి మారాలంటే మీ బుడనవేలు పెడితేనే మారుతుంది ఇలా లేకపోతే మారదు నెత్తికొట్టుకున్నా మారదు దాన్ని తీసేస్తాం ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తాం ఉంటుంది కాంగ్రెస్ నాయకులు బాహాటంగా చెప్తున్నారు కుల్లా భట్టి విక్రమార్క టీవీ ఇంటర్వ్యూలో చెప్పిండు రాహుల్ గాంధీ చెప్తున్నాడు తీసేస్తాం దాన్ని మరి తీసి ఏం పెడతారు భూమాత అని పెడతారట అది భూమాతనా భూమేతనా మీరు ఆలోచన చేయాలి మరి మీకు నేను ఒక మాట చెప్తాను మీరు ఆలోచన చేయండి ఇలా మేము రైతు బంధు పైసలు ఇస్తూ ఉన్నాం మీకు ఎవలకు ఎంత ఎకరాలు ఉంటే గంత అక్కడ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం చక్కగా బ్యాంకులకు వస్తున్నాయి మీ సెల్ ఫోన్లనే టింగు టింగు మరి మోగుతున్నాయి మీరు పోయి మంచిగా తీసుకుంటున్నారు పెట్టుబడికి వాడుకుంటున్నారు ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ కౌలుదార కాలం పెడతాం మళ్ళీ బీఆర్ఓలను తెస్తాం కుల్లా కుల్లా చెప్తున్నారు దాని అర్థం ఏంది మళ్ళీ సేమ్ పాత రాజ్యం మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి పాని నకలు తీయాలి పాని నకలు అంటే వాడు లావు అంటాడు పోవాలి సపోజ్ పోతాం పోతే ఏమంటాడు ఎన్ని ఎకరాలు ఉన్నదని నీకు 7 ఎకరాలు ఉన్నది ఎంత వస్తుంది రైతు బంధు 70,000 వస్తుంది తెల్లావు 30,000 లేప సంతకం పెట్టా అంటాడు అంటే వైకుంఠం ఆడాలి పెద్దపా మింగినట్టు అవుతుంది మళ్ళీ మళ్ళీ మొదటికే అంటే మళ్ళీ దరాలిర రాజ్యం పైరవకారుల రాజ్యం పటవారిల రాజ్యం మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుడు చెప్పులరగ దాకా తిరుగుడు మళ్ళీ అదే తెస్తామని వాళ్ళు చెప్తున్నారు కుల్లా కుల్లా చెప్తున్నారు అందుకే నేను చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గెలవాలని బట్టిగా చెప్తలేను నేను కారణం లేక కాదు ఇది చాలా ప్రమాదం ఇవాళ మీ కడుపులో సల్లగదలకుండా మీరు ఏ ఆఫీసుకు పోకుండా మీ అకౌంట్ నెంబర్లు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి మేము వెంట వెంటనే వేసిన డబ్బు వేసినట్టు మీకు వస్తూ ఉంది ఒక పైసా తరుగుపోతలేదు మరి రేపు ఏం గతి అవుతుంది దయచేసి ఆలోచన చేయండి ఇది సీరియస్ మాట రైతుల జీవన మరణ సమస్య